2023 వన్డే ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. ఈ వరల్డ్ కప్కు కేన్ విలియమ్స్ నాయకత్వం వహిస్తాడు. భారతదేశంలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం అనేక జట్లు ఇప్పటికే తమ జట్లను ఆవిష్కరించగా న్యూజిలాండ్ క్రికెట్ కూడా చేరింది. వరల్డ్ కప్ కోసం తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్స్ గాయం నుండి కోలుకున్నాడు మరియు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా మరోసారి అధికారం చేపట్టనున్నాడు. విలియమ్సన్ నాయకత్వం మరియు బ్యాటింగ్ ప్రారంభ ఇటీవల సంవత్సరంలో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. అతని పునరాగమనం జట్టు యొక్క ధైర్యాన్ని గణనీయంగా పెంచింది. అలాగే వైట్ బాల్ ఫార్మాట్లో స్థిరమైన మరియు ఆకట్టుకునే ప్రదర్శనల ద్వారా తన స్థానాన్ని సంపాదించుకున్న మార్క్ చాప్మెన్ జట్టులో గుర్తించదగిన ఆటగాళ్లలో ఒకడు. మిడిల్ ఆర్డర్ను స్వీకరించడంలో, బ్యాట్ మరియు బాల్తో రెండింటిలో సహకారం అందించడంలో అతని సామర్థ్యం న్యూజిలాండ్ ప్రపంచ కప్కు అతన్ని విలువైన ఆస్తిగా చేస్తుంది. ఇక 23 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రచిన్ రవిచంద్ర జట్టులో మరో ఉత్తేజకరమైన చేరిక. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని ఇటీవలని బలమైన ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి మరియు అతను తన స్పిన్ బౌలింగ్తో జట్టుకు సరికొత్త కోణాన్ని తీసుకొచ్చాడు. అలాగే కొంతమంది ఆటగాళ్లను నేర్చుకోవడం ఆనందాన్ని కలిగించినప్పటికీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. యువ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పిన్ అలెన్ మరియు బ్యాకప్ వికెట్ కీపర్స్ టీమ్ స్టీఫెన్ ఆటలో లేరు. టీమ్ మేనేజ్మెంట్ టామ్ లాథమ్ జట్టులో ఏకైక వికీపర్గా ఎంపిక చేసింది. అదనంగా ఇటీవల న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పర్యటన గాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ అడమ్ మిల్నే కూడా ప్రపంచ కప్ ఎంపికకు దూరమయ్యాడు. అలాగే కేన్ విలియమ్సన్ పురాగమనం, చాప్మ్యాన్ మరియు రచిన్ ఆశాజనకమైన ప్రతిభావంతుల పరిచయంతో పాటు న్యూజిలాండ్ యొక్క ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 జట్టులో ట్రెంట్ బోల్ట్, డెవన్ కాన్వే, లోకీ ఫర్గ్యూసన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాటి, సోది, టీమ్ సౌతీ, విల్ యంగ్ సంవత్సరాలుగా జట్టులో విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. న్యూజిలాండ్ ప్రధాన క్విచ్ గ్యారీ స్టెడ్ తుది జట్లను ఏర్పాటు చేయడంలో ఉన్న సవాళ్లను అంగీకరించాడు. ఒక ప్రకటనలో యువత మరియు అనుభవం మధ్య సరైన సమతుల్యతను సాధించడం యొక్క ప్రముఖ గ్యారీ స్టెడ్ హైలైట్ చేశాడు. ఈరోజు ఎంపిక 15 మంది ఆటగాళ్లను నేను అభినందించాలనుకుంటున్నాను. ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. కేన్ విలియమ్సన్ టీమ్ 4వ టోర్నమెంట్ నుండి మొదటిసారి ఎంపికైన కుర్రాళ్ల వరకు ఇది ఎల్లప్పుడూ చాలా ఉత్తేజకరమైన సమయం అని స్టెడ్ అన్నారు. అయితే 2023 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇలా ఉంది. కేన్ విలియమ్సన్, ట్రెంట్ బోల్ట్, మార్క్ చాప్మెన్, డెవిన్ కాన్వే, లుకీ ఫర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లూథమ్, డారిన్ మిచెల్, జిమ్మీ నిషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవిచంద్ర, మిచెల్ సాట్నర్, ఐజ్ సోది, టీమ్ సౌతీ, విల్ యంగ్.